गोदावरी एजेंसी लो माओइस्टुलु प्रतीकार दाडुलकु दिगारु इटीवल जरिगिन एनकाउंटर को निरसनगा जिल्लाकु चेंदिन ओ व्यक्तिनि किड्नाप चेसि चंपेशारु दीनिपै मरिन्नि विवरालु मा प्रतिनिधि श्रीनिवास अंदिस्तारु श्रीनिवास शंकर अने व्यक्ति हत्यकु कारणालु एंटि సబరి ఏరియా కమిటీ మావోయిస్ట్ దళాలు ఒక శంకర్ అనే చెప్పి చింతూరు మండలం ఏనుగురాళ్ళపల్లికి చెందిన ఒక శంకర్ అనే చెప్పి వ్యాపారిని అతి దారుణంగా హత్య చేయడం జరిగింది. వాళ్ళంతా కూడా గత 2 రోజుల క్రితం ఈ మావోయిస్టులు ఇతని శంకర్ అనే వ్యక్తిని వ్యాపారిని కిడ్నాప్ చేసి అడ్డులో తీసుకుపోవడం జరిగింది. అయితే ఆ కిడ్నాప్ చేసిన శంకర్ ని ఈ రోజు ఉదయం అతన్ని హత్య చేసి ఇక్కడ ఈ ఎట్టపాక మండలంలోని ఈ తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతం చివారు ప్రాంతమైన ఈ విల్లిన మండలంలోని ఎట్టపాక వద్ద శ్రీకృష్ణవరం అనే ఒక ఊరు వద్ద అక్కడ అతని మృతదేహాన్ని పాడివేయడం జరిగింది. కొద్దిసేపటి కిందటే పోలీసులు అతని మృతదేహాన్ని గుర్తించడం జరిగింది. అయితే మనం ఫోటోలో చూస్తున్న ఈ శంకర్ అనే వ్యక్తి ఈ సబరి ఏరియా కమిటీ కార్యదర్శి నగేష్ ఎన్కౌంటర్ లో పాత్రదారుడని చెప్పి అనుమానిస్తూ అతన్ని ఈ మావోయిస్టులు హత్య చేయడం జరిగింది. అతన్ని కాల్చి చంపేసి అక్కడ పాడివేయడం జరిగింది. అయితే శంకర్ ఈ చింతూరు మండలం ఏనుగురాళ్ళపల్లిలో శివారం అయితే స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకుని కొంతకాలంగా వ్యాపారం చేస్తున్నాడు. అతడు పోలీసులకు సహకరిస్తున్నాడు అని చెప్పేసి ఈ మావోయిస్టులు అనుమానం వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఈ కార్యదర్శి నగేష్ ని ఎన్కౌంటర్ చేసిన ప్రధాన సూత్రధారిలో ఈ మావోయిస్టులు ఈ ప్రధాన సూత్రధారుడి శంకరే ఈ దినే ఈ మావోయిస్టులు నగేష్ సంబంధించి హతమార్చడానికి పూర్తి సమాచారాన్ని పోలీసులకు అందించాడని చెప్పేసి ఈ మావోయిస్టులు అనుమానించడం జరిగింది. దానిలోగానే ఇక్కడ ఇతడు గత కొద్ది రోజులుగా అంటే డిసెంబర్ 28వ తారీఖున జరిగిన ఎన్కౌంటర్ తర్వాత ఇతను ఇక్కడ ఏరియా నుంచి భద్రాచలానికి మకం మార్చడం జరిగింది. ఈ 2 నెలల కిందటి నుంచి కూడా భద్రాచలాన్ని మార్చి అక్కడే ఉంటున్నాడు. అయితే భద్రాచలంలో ఉన్న అతన్ని ఇంటి దగ్గర నుంచే మావోయిస్టులు తీసుకొని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోవడం జరిగింది. అయితే 2 రోజులుగా కనిపించకపోయినప్పటికీ కూడా వాళ్ళు ఎటువంటి ఫిర్యాదు లేకపోయినప్పటికీ అయితే ఈ రోజు అతడు కిడ్నాప్ గురయ్యాడనే విషయాన్ని మట్టికి పోలీసులు కనుగొనడం జరిగింది. దీని మీద ఈ అతనికి థ్యాంక్ యూ.